हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल नेनु भाग्य इवाल्ट मन वीडियो एंटंटे పెద్ద మామిడికాయ మొక్కల పచ్చడన్నమాట సంవత్సరం పాటు నిల్వ ఉంటది కదా అది పెడుతున్నాను ఎందుకంటే కొత్తగా పెట్టే వాళ్ళు కూడా ఎలా పెట్టాలి ఏంటి అనేది నాకు తెలిసిన పద్ధతులు నేనైతే ఎలా పెడతాను ఏంటి నేను ఇంతకు గత 15 సంవత్సరాల నుండి చట్నీ అయితే పెడుతున్నాను ఓకేనా ఇప్పుడు కూడా అదే విధంగా నేను ఈ మామిడికాయ పచ్చడి పెట్టాలని అనుకుంటున్నానండి ఈసారి 50 కాయ పెడుతున్నాను ఎప్పుడు 25 30 కాయలు పెట్టేదాన్ని ఈసారి 50 అయితే పెడుతున్నా 215 అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా పచ్చడి పెట్టడం ఏ టైం అయిద్దో ఏమో అల్లం వెల్లుల్లి మామిడికాయలు ముక్కలు కొట్టడం ఆయిల్ కాగబెట్టడం ఇవన్నీ ఇప్పుడు చకచక చేసేయాలన్నమాట చాలా తొందర తొందరగా చేసేయాలి అన్ని పనులు నేనే చేసేస్తాను ఇదిగోండి ఇంకా ఎల్లిపాయలు మాత్రం ఒలిసి పెట్టాను ఇప్పుడు ఇవి పొట్టు తీయాలి ఇదిగో అల్లం కేజీ అల్లం ఇది కేజీ అల్లం నానేసిన ఇప్పుడు వీటి కూడా పొట్టు తీసేయాలి ఆ ఈ వెల్లుల్లిది కూడా పొట్టు తీయాలన్నమాట ఇది కేజీ ఒక 50 కాయలు మాత్రం మామిడికాయలు తీసుకున్నాను ఇప్పుడు చకచక అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం ఎలా చేస్తే పచ్చడి అనేది తొందరగా పెట్టొచ్చు ఈ పచ్చడి పెట్టడం అంటే ఎంతో పెద్ద పని అనుకుంటారు చాలా మంది కానీ చాలా ఈజీ అండి మన ఒక సీక్వెన్సీగా తొందరగా అయ్యేటట్టుగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూడండి నిజంగా చివర వరకు చూడండి ఏంటంటే ఈ విధంగా పెడితే తొందరగా అయిపోద్దా పచ్చడి కూడా ఒక రోజు మొత్తం పట్టేది కొన్ని గంటలల్లోనో ఎలా పెట్టొచ్చు ఏంటి అనేది నేను చెప్పాలనుకుంటున్నానండి ఓకేనా ఈ మామిడికాయలు అయితే మార్నింగ్ మార్కెట్ లో తీసుకొచ్చి నానేసిన ఇప్పుడు దాదాపుగా ఈవినింగ్ అవుతది ఈ లాస్ట్ ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనకు చివరి పోపు కూడా రెడీ అయిన తర్వాత మామిడికాయ ముక్కలు అనేది కొట్టాలి అప్పటి వరకు వాటర్ లో ఉండని తర్వాత మనం కొట్టేటప్పుడు వాటర్ లో నుంచి తీసి తుడిచి పక్కన పెట్టేసుకుంటే సరిపోద్దన్నమాట అందుకనే వాటర్ లో వేసాను ఇందులో కొంచెం వేస్టేజ్ కూడా మనకు వాటర్ లో వేస్తే ఏంటంటే అవి దెబ్బలు తగిలినాయి దెబ్బలు తగలని మనకు అర్థమైపోద్దన్నమాట కొంచెం పచ్చిగా అయిపోతుంది అక్కడ దెబ్బలు తగిలిన మామిడికాయలు అయితే ఆల్మోస్ట్ నేను తీసేసిన దెబ్బలు తగిలిన ఏమైనా ఉంటే అంటే కొట్టేటప్పుడు ఇంకో 2 గంటలు అయితే మనకు తెలుస్తుంది ఒక 4-5 కల్లా మనకు ఇది రెడీ కావాలనుకుంటున్నా అల్లం వెల్లుల్లి పొట్టు ఇదంతా తీసేసి మిక్సీ బట్టి మనం ఆయిల్ కూడా వేడి చేసి అంత రెడీ చేసుకోవాలి పోపు అనేది అందుకే నేను ఇప్పుడు ఇక స్టార్ట్ చేయాలి ఇప్పటికైతే అన్ని రెడీ చేసి పెట్టేసిన మొత్తం పని అయితే అయిపోయింది ఇక పచ్చడి దగ్గర కూర్చున్నాను నిమ్మలంగా ఇదిగో బ్యాగ్ ఉంది ఇందులో వేసేస్తా ఫస్ట్ ఇందులో వేసి పెట్టేసినంటే మనకు తొందరగా ఒక 4-5 దెబ్బలు కొట్టేసి అలా ఇలా నలిసేసి చెరిగేస్తామంటే తొందరగా అయిపోద్ది ఒక్కొక్కటి పొట్టు తీసుకున్నట్టు ఒక్క రోజు పడుతుందండి ఇప్పుడు ఇది చట్నీ పెట్టాలంటే అందుకే 4-5 కలిసి ఒక రోజు మొత్తం పెడతారంటారు ఇక ఒక్కొక్కటిగా తీస్తే మనకు ఈజీగా ఎలా అవుతుందని కాదు కదా అందుకే చాలా కష్టంగా ఒక రోజు మొత్తం పడుతుంది అలా తీస్తే మనం ఇలా తీస్తే చాలా ఈజీగా అయిపోద్ది దీనికంటే ముందు ఫస్ట్ ఇంకో పని చేద్దాం అబ్బా ఇది ఎట్లాగూ పని చేయొచ్చు కదా ఈ పని అయ్యేలోపు ఇంకో పని అవుతుంది అదేంటంటే పచ్చళ్ళకు మనకు పల్లి నూనె అయితే బాగుంటదండి ఎందుకంటే నేను విజయాల పల్లి నూనె తీసుకున్నాను ఇప్పుడు పచ్చళ్ళకి ఇదే వాడతాను అన్నమాట కొంచెం తడి లేకుంటే అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది కొంచెం మంచిగా మరగాలండి ఆయిల్ అనేది మనకు మంచిగా మరగితేనే పచ్చడి అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది చాలా మంది పచ్చడి కూడా వేస్తారబ్బా ఎందుకంటే అదో రకమైన టేస్ట్ ఉంటుంది అంటే పెట్టే పద్ధతులను బట్టి చేసే విధానం బట్టి కూడా చట్నీలు రకరకాల టేస్ట్లు అనేవి ఉంటాయండి మేమైతే అంటే చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు పెట్టిన ఇదే పద్ధతి కాగబెట్టి కొట్టడం మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా అయితే అంటే పచ్చడి కూడా ఉంటాయి తిన్నాం కానీ ఎందుకో అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఏది ఎవరు తింటే అలానే బాగుంటుంది కదా ఎవరి పద్ధతులు వాళ్ళకి నచ్చుతాయి అన్నమాట అంటే పచ్చిగా ఆయిల్ పోసుకొని కూడా తింటారు అంటే వాళ్ళకి ఆ విధంగా నచ్చుతుంది అలా చేస్తారు అయితే ఆయిల్ ఇప్పుడు 50 కాయకు 2 ప్యాకెట్లు సరిపోతుంది అంటారు బట్ ఏంటంటే ఏమో కొంచెం చివరి వరకు కూడా మనకు ఎండిపోయిన డ్రై అయినట్టు అవుతుంది కదా చట్నీ కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే పచ్చళ్ళల్లో నిల్వకు బాగుంటుందండి అందుకే నేను 3 ప్యాకెట్లు వేస్తున్నాను అంటే 3 లీటర్లు వేస్తున్నాను ఇప్పుడు 50 కాయకు ఇది 3 వరకు ఆ
आईस्टे बहुत पचल अल्लम चाल बहुत आईल तो लेकिन एंडपोन ड्रई अ गिट्टी पिड़गटन उ चटनी इपड़ी बागन इक इध कागे लोक अल्लमेल पेस्ट रेडी चेसेना जीलकर मेत पड़ी रेडी टका टका टू थ्री अवर्स पेटी चटनी अच्छे अंत टाइम पड़ा अल्लम वेलुले पोट दीय इबंधी दाने चट मन की तेस पद्धति चाल तुंदर आई आईल हई फ्लेम लगा मीडियम फ्लेम लेंदी मीडियम फ्लेम मन चक्कर मंचदन एंत मंते चटनी अने अंत बहुत इक इन मन ఎల్లిగడ్డ పొట్టు తీసేద్దాం ఇదిగోండి రెడీ అయిపోయాయి కదా చాలా ఫాస్ట్ గా అయిపోయాయి కాకపోతే ఇందులో అక్కడక్కడ పొట్టు లేనిది వీటిని మనం ఏరేసి మళ్ళీ ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతది వీటిని చూడండి ఇలా పక్కన వేసేసేవాలి కొన్ని ఏమైనా అక్కడక్కడ ఉంటే తీసేయొచ్చు ఇది వీటిని మనం మిక్సీ చేసుకుంటే సరిపోద్దండి కొన్ని మనం పైన పచ్చల్లో కలపడానికి కొన్ని ఎయిర్ పెట్టుకోవాలండి పెద్ద పెద్ద ఎల్లిపాయలు ఉన్నాయి కొన్ని వేసుకుంటే చాలా బాగుంటదన్నమాట ఇది మనం చట్నీలో కూడా అప్పుడప్పుడు తిన్నాం అనుకోండి ఉప్పు కారం బట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కొన్ని మనం ఎయిర్ పక్కన పెట్టుకొని చట్నీల పైన చల్లాలన్నమాట వీటిని ఎల్లిపాయల్ని చాలా టేస్టీగా ఉంటాయి మామిడికాయ పచ్చడి అంటేనే చాలా టేస్టీ కదా ఓకే ఇది సరిపోతాయిని ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టేసుకుందాం ఓన్లీ ఎల్లిపాయల్ని సెపరేట్ చేసేద్దాం చాలా స్మూత్ గా అయిపోయింది కదా ఇక ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు అల్లం పేస్ట్ చేసేద్దాం ఆయిల్ పెడుతున్నాను కాబట్టి అల్లం ఉండాల్సిందే కేజీ అయితే మనక అల్లంతోని కూడా మంచి ఫ్లేవర్ వచ్చేస్తది మంచి టేస్ట్ వచ్చేస్తది కదా అట్లా మంచి ఘాటు కూడా ఉంటది పచ్చళ్ళ అంటే సంవత్సరం మొత్తం తినేది కదా అబ్బా చాలా టేస్టీగా ఉంటనే మనకు తినాలి అనిపిస్తది కదా ఇక జిలగా మెంత్ర పొడి వేయాలి బేగ అయిపోయిన తర్వాత టకటక వేసేసి పక్కన పెట్టేస్తే ఇక అయిపోయినట్టే ఆల్మోస్ట్ సగం పచ్చళ్ళు మనకి ప్రిపరేషన్ అయిపోయినట్టే సగం ఇప్పుడు ఇది తడిగా ఉండొచ్చని మీరు అనుకుంటుండొచ్చండి ఏమీ కాదు తడి ఉంటది కదా మనం మిక్స్ అవడానికి స్మూత్ గా రావడానికి తడి కొంచెం యూస్ అవుతదన్నమాట మరి మనం డ్రై చేసి పెడితే ఏమవుతదంటే అసలు మిక్స్ తిరగదన్నమాట డ్రైగా ఉంటే తిరగదు కదా సో ఈ తడి ఏం కాదండి సరిపోతది ఏమీ కాదు ఎందుకంటే మనం మళ్ళీ ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ లో ఆ వాటర్ అనేది ఇరిగిపోతదన్నమాట ఓకేనా ఏం కాదు తడి ఉన్నా మనం ఆయిల్ లో ఫ్రై చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో ఎగిరిపోతది ఆవికి హీట్కి ఆఫ్ చేసి ఒక 1 అవర్ కాగితే సరిపోద్దండి ఆయిల్ అనేది 1 అవర్ చక్కగా కాగాలి మనకి ఇదిగోండి బగోన్ల నుంచి ఆయిల్ కొంచెం పోపుకు సెపరేట్ గా తీసాను ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు పెట్టాలి ఎందుకంటే ఇది ఇప్పుడు చూడండి బాగా మరిగింది కదా ఒక 1 అవర్ దాదాపు ఎక్కువే అయ్యిందన్నమాట 1 అవర్ కి ఎక్కువే అయ్యింది ఇక బంద్ చేశాను ఈ బంద్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేద్దాం ఫస్ట్ ఇందులో పోపు వేసేద్దామండి ఎందుకంటే జీలకర్ర ఆవాలు వేసేస్తే మనకు పచ్చళ్ళ తర్వాత కలుపుకోవచ్చు ఇదిగో ఈ ఆవాలండి బుర్గి వచ్చేస్తుందండి పల్లి నూనె కదా బుర్గి వచ్చేస్తుంది ఇక ఇప్పుడు ఒక చిన్న కప్పు జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం ఈ వేగంగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే బాగా మాడిపోయి నల్లగా అయిపోతాయి కదా చూడండి మనకు బ్రౌన్ కలర్ వచ్చేస్తనే బ్రౌన్ కలర్ కాగానే తీసేయాలి ఇక బంద్ చేసేయాలి
చూడండి మనకు బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఈ మొత్తం కూల్ అయ్యేసరికి ఆయిల్ డార్క్ వచ్చేస్తాయి అన్నమాట బ్లాక్ అవుతాయి ఇక అయిపోయినట్టే పోపువి మనం పచ్చళ్ళ వేసే పోపు ఇదేనండి ఈ తర్వాత కలుపుకోవచ్చు ఇక మనం చల్లారిన తర్వాత ఈ పక్కన ఇలాగే ఉంటది ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆయిల్ లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కదా కొంచెం ట్రయల్ చేద్దాము బాగా హీట్ ఉందా ఎట్లుందో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూద్దామండి ఇది ఎంత కూల్ ఉంది ఎంత హీట్ ఉందనే తెలిసిపోతది ఓకే బాగా చిమ్మకుంటే వేసేద్దాం ఇంకా అది అందులోనే అల్లం వెల్లుల్లి అనేది మంచి ఉడికిపోద్దన్నమాట పచ్చి వాసన పోతది చాలా టేస్టీగా వచ్చేస్తది పచ్చడి అనేది వాటర్ లో వేసిన మామిడికాయలని మార్నింగ్ చేశానని చెప్పాను కదా ఇందులో గట్టిగా ఉంటాయి మనకు దెబ్బలు తాగితే మచ్చలు వస్తాయి అన్నమాట కాయలపైన గ్రీన్ కలర్ మచ్చలు వచ్చేస్తాయి నేను చూపిస్తాను నేను ఆల్రెడీ నేను అన్ని ఏరే వేసిన చూద్దాం ఒకసారి చూపిస్తాను నేను ఈ తొడ మీద తీసేసి పక్కన వేసేద్దాం ఇంకా ఇక ఆరిపోతే మనం కొట్టడమే ఉంటుంది ఇలా ఈ తొడ మీద తీసేసి వేసేయాలి ఇక ఇప్పుడు ఇది మనం జబ్బతట్టలు వేసి చల్లార పెట్టామండి ఇందులోనే ఇప్పుడు మనం అన్ని వేసి పెట్టుకోవచ్చు ఇక ఓకేనా ముందుగా ఎల్లిపాయలు కొంచెం చట్నీలో వేసుకుంటే బాగుంటుంది కదా అందుకోసం ఇవి వేసాను ఇక పోపు ఆవాలు జీలకర్ర మనం పోపు వేసాం కదా అదన్నమాట నెక్స్ట్ జీలకర్ర మెంతులు ఆవపిండి అన్నమాట ఇది 1/2 కేజీ జీలకర్ర ఒక చెటాకు ఆవాలు ఒక అద్ద పావు మెంతులు అన్నమాట మెంతులు జీలకర్ర ఆవాలు కలిపి పొడి కొట్టానండి ఓకేనా ఇది 1/2 కేజీ జీలకర్ర వేసిన ఆవాలు హీట్ కాబట్టి ఒక చెటాకు మాత్రమే వేసిన ఇక 100 గ్రాములు మెంతులు వేసాను అన్నమాట ఈ మూడు మిక్సీ కలిపి పెట్టేశాను ఇప్పుడు ఈ పొడి కూడా వేసేస్తున్నా మొత్తం హాఫ్ కేజీ 2-3 మ్యాంగో మిర్చి పౌడర్ ప్యాకెట్ తీసుకొచ్చానండి ఇది మంచి కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇది వేస్తున్నా నేను ఇప్పుడు 50 మామిడికాయలకు 2 ప్యాకెట్లు అన్నమాట ఇవి ఇది ఒక ప్యాకెట్ ఇక సాల్ట్ లక్ష్మీ సాల్ట్ అని సన్నగా ఉంటుంది ఇది ఇది వేస్తున్నాను ఇది కేజీ ప్యాకెట్ కేజీ మొత్తం పడుతుంది కానీ మనం ఎట్లాగో 3 డేస్ తర్వాత కలుపుతాం కదా అప్పుడు కలుపుతాం టేస్ట్ చేసి కలుపుకోవచ్చు కేజీ ప్యాకెట్ లో కొంచెం ఉంచానండి ఇక ఓకేనా ఇది ఉంచాను ఇప్పుడు వీటిని మనం చక్కగా కలుపుకోవాలి ఇక సోయి అంటారు చూడండి ఇదే ఇప్పుడు దీంట్లో మనం కొట్టి పెట్టేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా చాలా పెద్ద గుట్నే అండి చాలా బాగుంటుంది ఒక్క ముక్క వేసుకొని అన్నం అంతా తినేయచ్చు ఈ ముక్కతో చాలా పెద్ద గుట్నే అనమాట ఒక్క ముక్క వేసుకొని తిన్నామంటే గిన్నెడు అన్నం తినేయచ్చు ఈ ముక్క నంచుకొని ఈ పీస్ కొరుక్కుంటా తింటే చాలా టేస్టీగా ఉంటది కదా చాలా బాగుంటాయి అనమాట అంత పెద్ద గుట్నే నాకు పీసెస్ పెద్దగా ఉంటేనే బాగా అనిపిస్తుంది అండి ముక్కలు మరి చిన్న చిన్నగా ఉంటే 2-3 వేసుకునే బదులు ఒక్కటేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయి
ఇక మనం ఇవన్నీ ఇందులో వేసి కలిపేసుకోవాలండి చాలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి చక్కగా కలుపుకొని ఒక దాంట్లో ఎత్తి పెట్టుకుంటే సరిపోద్దండి 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మన ఉప్పు ఏదైనా పడతదా లేదా చూసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే సంవత్సరం పాటు నిలువ ఉండే పెద్ద ముక్కల మ్యాంగో చట్నీ అన్నమాట చాలా బాగుంటదండి ఒక్క ముక్క గిన్నెడ అన్నంతో తినొచ్చు అంత పెద్ద ముక్కలు అన్నమాట ఇవి 2:15 నిమిషాలకు స్టార్ట్ చేశాను పచ్చడి పెట్టడం 6:00 కల్లా అయిపోయింది అంటే 2:15 నిమిషాలకు స్టార్ట్ చేస్తే 6 గంటల వరకు కంప్లీట్ గా అయిపోయింది ఒక్కరు చాలా ఈజీగా చేసేయచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా